ఈ రోజుల్లో వివాహ వయసుకు వచ్చేసరికి క్రైటీరియా ఏంటండి? పిల్ల తెల్లగా ఉండాలి, పిల్ల ఇంత ఎత్తు ఉండాలి, పిల్ల సన్నగా ఉండాలి, లేకపోతే ఇంత ఆస్తి తీసుకురావాలి, ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలి, లేకపోతే ఇన్ని వేల రూపాయల జీతం ఉండాలి. ఇవన్నీ చూసుకుంటున్నారు. మా స్టేటస్కు తగినట్లుగా ఉండాలి, కంపాటిబిలిటీ ఉండాలి, ఈ విషయాలన్నీ చూస్తున్నారు. కానీ దైవ భక్తి కలిగిన అమ్మాయా కాదా, రక్షణ పొందిన అమ్మాయా కాదా, విశ్వాస కాదా, విధేయత ఉందా లేదా, ఇవెవరూ ఆలోచించడం లేదండి. చాలా తక్కువ మంది. అందుకని చాలా పెళ్ళిళ్ళు పెటాకులు అయిపోతున్నాయి, చాలా పెళ్ళిళ్ళు విడాకుల వరకు వెళ్ళిపోతున్నాయి, చాలా కుటుంబాల సమాధానం లేదు. సమాజం కొరకు ఒక ఇంటిలో ఒక కప్పు కింద ఉంటున్నారు, కానీ మానసికంగా ఎప్పుడో డివోర్స్ అయిపోయి ఉన్నాయి భార్యాభర్తలకు. కారణం ఏంటంటే ఆ కంపాటిబిలిటీ ఈ కంపాటిబిలిటీ చూసుకుంటున్నారు, కానీ స్పిరిచువల్ కంపాటిబిలిటీ చూసుకోవట్లేదు. ఎత్తు సరిపోతాడా పిల్లోడు, ఉద్యోగం సరిపోతుందా మాకు, చెప్పుకోవడానికి బాగుంటుందా ఈ అబ్బాయి పలానా అండి ఇంతండి అంతండి అని ఆలోచిస్తున్నారు. కానీ అబ్బాయి రక్షణ పొందాడా, అబ్బాయి దైవికమైన విలువలు ఉన్నాయా, చెడు అలవాట్లకు వ్యసనాలకు బానిస, అవి ఏమీ ఆలోచించడం లేదండి. పెళ్ళి రోజుకి ఫోటోలు అద్భుతంగా రావాలి, 10 మందికి గొప్పగా చెప్పుకోవాలి, అదే చాలు అని చాలామంది అనుకుంటున్నారు. ఇక్కడ యహోరాము అనే రాజు తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. తన వివాహ విషయంలో భార్య దేవుని నుండి భర్తను దూరంగా లాక్కెళ్ళిపోయింది. కొంతమంది అనుకుంటారు దేవుళ్ళు లేకపోయినా మంచి స్థితిలో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత అతన్ని నేను దేవుని కొరకు సంపాదించుకుంటానండి. కొంతమంది సంపాదించుకుంటున్నాను, నేను కాదనట్లేదు. దేర్ ఆర్ డెఫినెట్లీ ఎక్సెప్షన్స్. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే భర్తను రక్షించుకుంటానని అన్యుణ్ణి పెళ్లి చేసుకొని ఈవిడ అన్యురాలైపోతుంది కొంతకాలం తర్వాత. ఇక్కడ అతల్య అనే స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత ఇతని జీవితం నాశనం అయిపోయింది. అందుకే ఇందాక చదివాం కదా 18వ వచనంలో, అతని యెహోవా దృష్టికి చెడుతనమును జరిగించను, ఎందుకంటే ఆహాబు కుమార్తెను పెండ్లి చేసుకొని ఉండెను గనుక. 18th verse, ఆమెను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి బాగుపడ్డాడండి అని లేదండి బైబిల్లో. అతల్యాను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి యెహోరాం లైఫ్ చాలా బాగుంది అని లేదు. అతల్యాను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి యెహోరాము ఆధ్యాత్మికంగా దిగజారిపోయాడు. తల్లిదండ్రులతో 25 సంవత్సరాలు, మహా అయితే 30 సంవత్సరాలు బ్రతుకుతామేమో, మిగతా జీవితకాలం అంతా బ్రతికేది జీవిత భాగస్వామితోనే. చాలా ప్రాముఖ్యమైన నిర్ణయం జీవితంలో. రక్షణ అనేది మొట్టమొదటి ప్రాముఖ్యమైన ప్రధానమైన నిర్ణయం అయితే, ఎందుకంటే నీ నిత్యత్వం, నీ ఇటర్నిటీని డిసైడ్ చేసేది రక్షణ అయితే, ఆ తర్వాత జీవితంలో తీసుకోవాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన నిర్ణయం వివాహ విషయంలో. ఎందుకంటే ఉద్యోగం తప్పుడు ఉద్యోగం ఎంపిక చేసుకున్నా నచ్చకపోతే రిజైన్ చేసి పడేయచ్చు. ఏదో మంచి క్వాలిటీ కానీ వస్త్రం కొనుక్కొని ఇంటికి వెళ్ళిన తర్వాత నచ్చకపోతే ఎక్స్చేంజ్ చేయొచ్చు, లేకపోతే పక్కన పడేస్తావు. ఇంకో 2 నెలల తర్వాత 6 నెలల తర్వాత ఇంకో వస్త్రం కొనుక్కోవచ్చేమో. ఇంకోటి ఇంకొకటి, ఒకవేళ జీవితంలో నువ్వు కాంప్రమైజ్ అవ్వచ్చేమో, కానీ వివాహ విషయంలో దైవిక భాగస్వామిని ఎంపిక చేసుకోకపోతే నీ నిత్యత్వాన్ని కూడా శాసించగలిగే నిర్ణయం అది అంటాను నేను. ఎందుకంటే దైవికమైన కుటుంబంలో పుట్టిన యెహోరాము దేవునికి దూరం అయిపోవడానికి కారణం ఏంటంటే యెహోరాము భార్య అయిన అతల్య అనే విషయాన్ని వాక్యంలో గమనిస్తున్నాం. ఈ రోజుల్లో వివాహ వయసుకి రాగానే కొడుకు కూతురు మ్యాట్రిమనీ సైట్స్లో వెతికేస్తూ ఉంటారు, కనపడిన వాళ్ళందరికీ చెప్పేస్తూ ఉంటారు, మా అమ్మాయి ఉందండి ఇంట్లో, మా అబ్బాయి ఉన్నాడండి, కొంచెం ఎవరో ఒకరిని చూడండి. కొంతమంది చూడండి తల్లిదండ్రులు ఆడపిల్ల అనగానే త్వరగా వదిలించేసుకోవాలి. ఎంత వ్యర్థమైన వ్యక్తికైనా అంటగట్టడానికి రెడీ అయిపోతారు, ఎందుకంటే త్వరగా చేతులు కడిగేసుకోవాలి. దయచేసి తల్లిదండ్రులు గమనించండి, కూతుర్ని ఎలా వదిలించుకోవాలని ఆలోచించద్దు, సరైన ఇంటికి పంపించాలని ఆలోచించండి. ఓ త్వరగా పెళ్లి చేసేస్తే బాధ్యతలు తీరిపోతాయండి. అఫ్కోర్స్ బిడ్డల విషయంలో బాధ్యత ఉంటుంది. పిల్లలు ఒక మంచి ఇంటికి వెళ్ళే వరకు ప్రతి తల్లికి తండ్రికి ఆ భారం కూడా ఉంటుంది, మంచి ఇంటికి పంపించాలనే తాపత్రయం ఉంటుంది. చుట్టుప్రక్కల వాళ్ళు వచ్చి ఇంకా కుదరలేదా, ఇంకా ఏమవ్వలేదా, ఇంకా వార్త ఎప్పుడు చెప్తారు, ఇంకా ఏమీ మీకు సెట్ అవ్వట్లేదా, రావట్లేదా మీకు, ఇలాంటి ప్రశ్నలు చాలా వస్తుంటాయండి. ప్రతి ప్రశ్నకి కలవరపడిపోవాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేస్తున్నామండి, దేవుని సమయంలో జరుగుతుందని ఒక మంచి సమాధానం చెప్పండి, పర్వాలేదు.
నిదానించి మంచి ఎంపిక తీసుకోండి, మంచి ఎంపిక చేసుకోండి. ఏదో ఒకటి చేసి వదిలించుకోవాలని పంపించి ఆ తర్వాత అమ్మాయి అక్కడ నాన్న కష్టాలు పడుతుంటే ఫోన్ చేసిన తర్వాత ఏం పడతావో పడగానే మాకేమీ చెప్పద్దంటే ఆ అమ్మాయి అత్తగారింట్లో కష్టాలు బాధలు భరించలేక సూసైడ్ చేసుకుంటున్న ఆడపిల్ల లేరా అండి సమాజంలో? వినడం లేదా మనం? వార్తల్లో ఉన్నాయి. దయచేసి తల్లిదండ్రులు బిడ్డల విషయంలో మీ కుమారుడైన కుమార్తె అయినా దైవికమైన ఎంపికలు చేసుకోండి, చాలా ఆశీర్వాదకరం. ఇక ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం ఉండదు. దేవుని చిత్తాన్ని ఎరిగి రక్షణ పొందిన వారిని చక్కగా ప్రార్థనాపూర్వకంగా ఎంపిక చేసుకుంటే ఎన్నడూ వెనుదిరిగి చూసుకునే అవసరం ఉండదు, అవకాశం ఉండదు. లేదంటే ప్రతిసారి మాట్లాడుకోవాలి, పొరపాటు చేశామండి, పొరపాటు చేసాం, ఈ వ్యక్తితో వివాహం చేయడమే మా జీవితంలో మేము చేసిన తప్పుడు నిర్ణయం అని ఒకవేళ బాధపడాల్సి వస్తుందేమో.